ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నోటి మాట చొప్పున ఇజ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి, యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. సంఖ్యాకాండము 9:18. అట్ ద లార్డ్స్ కమాండ్ ద ఇజ్రాయేలైట్స్ సెట్ అవుట్ అండ్ అట్ హిస్ కమాండ్ దే ఎన్క్యాంప్డ్. Numbers 9:18. ఈరోజుకు గాను మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పినట్లుగా ఆయన మాట చొప్పున జరిగించిన వారికి, ఆ విధంగా జీవించిన వారికి ఏ కొదువ ఏ లేమి ఉండదు. ఎటువంటి శోధనలు రావు, ఎటువంటి ఇబ్బందులు వారు ఎదుర్కొనరు. దేవుని యొక్క మాటను అనుసరించి నడుచుకుంటే ఏమాత్రమో తప్పిపోయే అవకాశమే లేదు, ఎటువంటి త్రొట్టుపాటు మనకు కలగదు. ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని సరైన మార్గములో నడిపించగలడు. ఈరోజు వాక్య భాగమును మనం గమనిస్తే ఇజ్రాయేలీలను దేవుడు నడిపించిన విధమును మనము చాలా సుస్పష్టంగా చూడవచ్చు. ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్య మార్గములో నడిచారు. పరిశుద్ధ వాక్య భాగం ఏమని సెలవిస్తుందంటే, ఇజ్రాయేలీలను నడిచిన ఆ 40 సంవత్సరాలలో వారు వేసుకొనిన బట్టలు పాతగిల్లేదు, వారి కాలు వాయలేదు అని. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వారు ఎంత సేఫ్గా నడిపించబడ్డారో, ఎంత సేఫ్గా వారు ఉన్నారో. మనము 1-2 గంటలు నాన్ స్టాప్గా నడిస్తే మన కాళ్ళు నొప్పులు పుడతాయి. మరి అలాంటిది వారు 40 సంవత్సరాలు అరణ్య మార్గములో ఎటువంటి వాహనము లేకుండా ఐగుప్తు నుండి కనాను చేరగలిగినారు. అంత పెద్ద ప్రయాణం చేసినప్పటికీ వారికి ఏమీ కాలేదు అంటే అది వారి శక్తి కాదు, దేవుని యొక్క మహాకృప, ఆయన కాపుదల మాత్రమే. అయితే ఈరోజున మనం ఆలోచన చేసే విషయం ఏమిటంటే, వారు ఎందుకు అంత క్షేమకరంగా ఐగుప్తు చేరగలిగినారు అనేది. దీనికి సమాధానంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, వారందరూ కూడా దేవుడు ఏది చెబితే ఆ విధంగా చేశారు అని. ఆయన ఆగిపోమ్మంటే ఆగిపోయారు, ఆయన ప్రయాణం చేయమంటే వారు ప్రయాణం చేశారు. సింపుల్గా చెప్పాలంటే దేవుని యొక్క మాట చొప్పున వారు నడిచి సాగారు. అందుకే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. అందుకే ఎడారి వంటి అరణ్య ప్రదేశంలో చుక్క నీరు కూడా లేని వారికి బండలో నుండి నీటిని దేవుడు రప్పించాడు. అందునిమిత్తమనే వారు కానానుకు చేరగలిగినారు. వారున్న స్థలములో మేఘము వారిని ఆవరించినన్ని రోజులు వారు అక్కడే ఉండి ఆ మేఘము ఎప్పుడైతే కదులుతుందో అప్పుడే వారు కూడా ప్రయాణించారు. పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇజ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారు నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా మాట చొప్పునే ప్రయాణము చేసిరి అని. దేవుడు ఎప్పుడైతే వారికి పర్మిషన్ ఇచ్చాడో అప్పుడే వారి ప్రయాణం సాగింది. ఆయన ఆగమని సెలవిస్తే ఆ మేఘము కదలకుండా ఉంటే వారు ఎంత మాత్రము ప్రయాణము చేసేవారు కాదు. ఇందు నిమిత్తమునే వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆ మేఘము 2 దినములు కానీ 1 నెల కానీ 1 ఏడాది కానీ తడవు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇజ్రాయేలీలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి అని. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే ఎన్ని రోజులు ఇలా ఒక్కచోటే ఉండాలి, ఆ మేఘం ఉంటే ఉన్నది మనము ముందుకు వెళ్దాం, ఎందుకు మనం వెయిట్ చేయాలి అని వారు అనుకోలేదండి. వారు ఆ విధంగా దేవుని మాట చొప్పున ప్రయాణము చేయకపోతే వారు ఎన్నో శ్రమలు ఎదుర్కొనేవారు, వాగ్దాన భూమికి చేరకపోయేవారు కదా. దేవుడు మోషే ద్వారా ఏమి చెప్పాడో అదే చేశారు, ఎక్కడ ఆగమన్నారో అక్కడ ఆగారు. ఎందుకు ఎలా అని మరలా వారు దేవుణ్ణి ప్రశ్నించలేదు. వారికి తెలుసు దేవుడు ఏదైనా చేశాడంటే అది వారికి మంచికేనని. ఈరోజున ఈ వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఇజ్రాయేలీల వలె దేవుని మాట చొప్పున నడుస్తున్నామా, లేదా మన సొంతంగా లేదా వేరే ఎవరో చెప్పిన మాట చొప్పున మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి.
మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుని మాట ప్రకారంగా మనము జీవించగలిగితే, మన జీవితాన్ని కొనసాగించగలిగితే మనము కూడా తప్పకుండా గమ్యానికి చేరగలం. మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని విషయాలను కావాలనే ఆపుతాడు. కొన్నిసార్లు మనకు మన ఆత్మీయులను కావాలనే దూరం పెడతాడు. మనము నడవాలి అనుకున్న కొన్ని మార్గాలను మూసివేస్తాడు. అలాంటప్పుడు దేవుని యొక్క మాటను మనము అంగీకరించాలి. ఎందుకు ఇలా దేవుడు ఇటువంటి స్థితిని నా జీవితంలో అనుమతిస్తున్నాడు అని కృంగిపోకుండా బాధపడకుండా, నా దేవుడు నా మంచి కోసమే ఇలా చేస్తున్నాడు, నన్ను నా కుటుంబాన్ని జాగ్రత్త చేయాలనే ఆయన కొందరిని నా నుండి దూరం పెడుతున్నాడు, నాకు మంచి స్థితిని ఇవ్వాలి అనే నా దేవుడు నా మార్గాలను మూసివేశాడు అని మనము అర్థం చేసుకోవాలి. ఆయన నడవమన్నప్పుడే, ఆయన అనుమతించినప్పుడే మనము నడిస్తే, మనం ముందుకు సాగగలిగితే మనము కూడా మన గమ్యానికి చాలా సేఫ్గా చేరుతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట చొప్పున మనము నడుచుకుందాం, మనుషుల మాట చొప్పున కాదు. దేవుడు ఈ మాటలను దీవించి మన యొక్క హృదయములో ఈ యొక్క వాక్యాన్ని స్థిరపరచునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీ యొక్క ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, పూజింపదగిన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. అవును తండ్రి, మాట్లాడే దేవుడవు అయ్యా. మీరు మీ యొక్క మాట చొప్పున మేము జీవిస్తే మా జీవితాలలో ఎటువంటి కార్యాలైనా చేయగలిగే సమర్థుడవని ఈరోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, ఈ యొక్క జీవిత ప్రయాణంలో మీరు మాకు తోడుగా ఉంటే మా యొక్క ప్రతి ఒక్క అయా పని సఫలమవుతుందని తెలియజేశారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయా, మాకు ఎవరున్నా ఎవరు లేకపోయినా మీ మాట చొప్పున మేము జీవించి మీరిచ్చే ఆశీర్వాదములు పొందుకోవడానికి కృపను చూపించండి. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధను అనుభవిస్తూ వారిలో వారే దుఃఖిస్తున్నారో, ప్రతి బిడ్డకు ప్రభువ నెమ్మదిని దయచేయండి, శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. సంపూర్ణ విడుదలను దయచేయమని, మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టమని, మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక బిడ్డలు సతమతం అవుతుండగా మీ జ్ఞానం చొప్పున నడిపించండి. అయా, వారు చేసిన అప్పుకు గాను నా తండ్రి ఎటువంటి చెడు డెసిషన్స్ వారు తీసుకోకుండా మరి అప్పు తీర్చుకునే సామర్థ్యమును, అటువంటి ధైర్యాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అక్కతమ్ముల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి కూడా ప్రభువ బిడ్డలకు విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభువ సంతానము లేక బాధపడుతున్నారో వారికి తండ్రి సంతానమును అనుగ్రహించండి. అయా, గర్భఫలము మీరిచ్చే బహుమానము నా తండ్రి, మీరే తండ్రి బిడ్డల పక్షాన ఉండి న్యాయమును తీర్చమని, సంతానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి. డెలివరీ సమయంలో కావలసిన బ్లడ్ను మీరు సమకూర్చండి. కావలసిన ధైర్యాన్ని బిడ్డలకు ప్రసాదించండి. ఆరోగ్యము సహకరించేందుకు కృపను చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభ కోర్టు సమస్యలతో ఉన్నారో, ల్యాండ్ సమస్యలతో నలిగిపోతున్నారో, అయా వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు నీవే ప్రభువ. అయా, బిడ్డలకు తండ్రి త్వరగా న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, మా దేశ నాయకులకు మీరు తోడుగా ఉండండి. అయా, అదేవిధంగా నా ప్రభువ, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి ప్రభువ. అయా, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి.
రక్షణ లేని వారి నిమిత్తమో, మారు మనసు లేని వారి నిమిత్తమో, ఇంకా బాప్తిజం తీసుకునే బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా ప్రభ, అయా వారి హృదయాలను తట్టండి ప్రభ. అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, సువార్తికులను బలపరచండి, అయా పరిచారకులను దీవించండి, సంఘ కాపర్లను తండ్రి మీరే కాచి కాపాడండి. అదేవిధంగా నా ప్రభువ అయా ఇంకా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాము, వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు వారికి తోడుగా ఉండండి అయా. మరి తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. వారు వెళ్ళే ప్రతి ఒక్క పనిలో వారికి సక్సెస్ను దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని ఎబినేజర్ అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.